Question number 3000, Minister for Medical and Health. Adhyaksha, ye prashna samadhanam avunandi, B prashnaku samadhanam ee kendi charyalu teesukodamaindi. Okati padakala madhya kali unchadam, gadulalo cross ventilation vachela chudadam, biomedical vyartala nirvana dwara వాలి ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించే చర్యలు పాటించడం అవుతుంది అధ్యక్ష. రెండోది త్వరితగతిన రోగ నిర్ధారణను చేసి త్వరిత చికిత్సను అందించి వెంటనే పంపడం జరిగింది అధ్యక్ష. మూడోది ఆసుపత్రులన్నిటికీ అత్యాధునిక పరికరాలు అత్యాధునిక మౌలిక సదుపాయాలను సమకూర్చడం అయింది. ప్రస్తుతం ఆసుపత్రులను పటిష్టపరిచి లేబర్ రూమ్ను ప్రారంభించడం అయింది అధ్యక్ష. స్పీకర్ సార్, మీ ద్వారా మంత్రి గారిని అడిగే ప్రశ్న ఏంటంటే, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని మేరకు ఒక్కొక్క హాస్పిటల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉండాలా, ఎంతమంది సిబ్బంది ఉండాలనేది ఒక ముఖ్యమైన అంశం. 2012లో ఆ స్టాండర్డ్ ఏదైతే పెట్టుకున్నారో ఆ స్టాండర్డ్ ప్రకారం చూసుకుంటే మన హాస్పిటల్ పరిస్థితి ఏంటి, మన గవర్నమెంట్లో మనం ఏది చేస్తున్నాం, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్, దాని పరిస్థితి ఏంటి? ముఖ్యంగా పెద్ద హాస్పిటల్స్ ఏవైతున్నాయి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కేసీఆర్ కిట్ వల్ల వాల్యూమ్ బాగా పెరిగింది. దానివల్ల ఉన్న డాక్టర్లు ఎవరైతే ఉన్నారో, అక్కడ సూపరింటెండెంట్ ఎవరు కదా పనిచేస్తున్నారో, వారు కరెక్ట్గా హాస్పిటల్ మేనేజ్మెంట్కి టైం కేటాయించలేకపోతున్నారు. ప్రభుత్వం మేనేజ్మెంట్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్ని సపరేట్గా ఎవరైనా కేటాయించదలుచుకున్నారా? ఇది కేటాయించడం వల్ల ఆటోమేటిక్గా డాక్టర్స్ ఫ్రీ అవుతారు, కరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వారు ఉంటారు, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్గా పనిచేయకుండా ఆ డాక్టర్ పనిచేయడానికి బాగా ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్ ఏవైతే వస్తున్నాయో, వైరల్ ఫీవర్స్కి సపరేట్ ఫెసిలిటీస్ కూడా అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నార్మల్ వార్డ్స్లో పెట్టడం వల్ల కంటామినేషన్ అవుతూ ఉంది. దీనికోసం మనం చేయబోతున్న చర్యలు ఏంటి? దయచేసి దీని గురించి మంత్రి గారిని చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ద్వారా భారత ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు అందించే వైద్య సేవలు, వైద్య పరికరాలు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ మరియు వైద్య సిబ్బంది గురించిన ప్రమాణాలు సూచనమైంది. అధ్యక్ష, 2007లో చేసిన ప్రమాణాలను 2012లో తిరిగి పరిశీలించి కొత్త ప్రమాణాలను సూచించడమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడానికి ప్రణాళికలను తయారు చేసి మరి బడ్జెట్ కూడా కేటాయించిన. అధ్యక్ష, వార్షిక బడ్జెట్లో వైద్య రంగానికి కేటాయింపులు క్రమేణా పెరిగినాయి. అధ్యక్ష, మందుల కొరకు బడ్జెట్ను 114 కోట్ల నుండి 300 కోట్లకు పెంచడమైంది. అట్లాగే ఆసుపత్రి నిర్వహణ గురించి, శానిటేషన్ గురించి పడకకు 5,000 కేటాయించి మరి ఆ మొత్తం కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే దిశగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అధ్యక్ష, అట్లాగే మెయింటెనెన్స్ గురించి, పరికరాల మెయింటెనెన్స్ గురించి కొత్తగా బడ్జెట్ కేటాయించడం. అధ్యక్ష, కొత్తగా 10,000 పోస్టులకు పైగా మంజూరు చేయడం, 2,700 ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చాం. అధ్యక్ష, సరైన బడ్జెట్ కేటాయించడం, సరైన తగిన సిబ్బంది నియమించడం వల్ల ఆసుపత్రుల సేవలు మెరుగుపడ్డాయి. అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐపీ ఓపీ కూడా పెరిగినాయి. మరి దీనికి భారత ప్రభుత్వం చేత ప్రశంసలు కూడా అందుకోవడం జరిగింది. అధ్యక్ష, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల చాలా వరకు ఆసుపత్రుల్లో ఈ ఐపీహెచ్ఎస్ ప్రమాణాలు పాటించే దశకు చేరుకున్నాం. అధ్యక్ష, ఐపీహెచ్ఎస్ స్టాండర్డ్లో సేవలు అందించడం వల్ల రాష్ట్రంలో పలు ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వంసే కాయాకల్ప చికిత్స అవార్డు కూడా రావడం జరిగింది. అధ్యక్ష, మరి అయితే గౌరవ సభ్యులు వెంకటరావు గారు అడిగిన అధ్యక్ష, మరి ప్రమాణాలు పాటిస్తుండ్రా లేదని అడగడం జరిగింది. అట్లాగే ఈ హాస్పిటల్ సిబ్బంది సూపరింటెండెంట్ విషయంలో మరి అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మరి సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కొత్త వింగ్ ఏర్పాటు చేస్తారని అడగడం జరిగింది. అధ్యక్ష, అది మెయిన్ హాస్పిటల్లో, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, టీసీ హాస్పిటల్లో అటువంటి ఆలోచన ఉందా? అధ్యక్ష, దాన్ని పరిశీలించి దాంట్లో సాధకవాదం చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, ముఖ్యంగా అధ్యక్ష, ఈ స్టార్ రేటింగ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయిస్తారు. అధ్యక్ష, ఇది క్లియర్గా రిపోర్ట్ ఉంది. అధ్యక్ష, గతంలో ఈ స్టార్ రేటింగ్లో 2014-15 చూస్తే పూర్తిగా మరి స్టార్ రేటింగ్లో వెనుకబడిపోయినాం. అధ్యక్ష, మనం మరి ఈ 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం తీసుకున్న చర్యలతోని క్లియర్గా ఈ స్టార్ రేటింగ్లో మన పౌర్తి అడ్వాన్స్గా వచ్చినాం. అధ్యక్ష, మన సిఎస్సీలు కానీ, హాస్పిటల్ కానీ, ఏరియా ఆసుపత్రులు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా స్టార్ రేటింగ్ బేస్లో భారతదేశంలో మనం ముందంజలో ఉన్నాం. అధ్యక్ష, గతానికి ఇప్పటి పోలిస్తే
ఈ హాస్పిటల్ అన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్రూవ్మెంట్ అయింది, మంచి వాతావరణం ఏర్పడింది, అవసరమైన ఫెసిలిటీస్ అన్ని కూడా దాంట్లో కల్పించడం కాబట్టి ప్రజల్లో ఒక మంచి అవగాహన కలిగింది. అట్లాగే స్టాండర్డ్స్ కూడా మరి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అయితే ఈ స్టాండర్డ్స్ను ఉంటుందో, స్టార్ రేటింగ్ రిపోర్ట్ ఉంటుందో, దాంట్లో మనం ఈ సంవత్సరం ముందంజలో ఉన్నాం అధ్యక్ష.